కొంచెం అప్పైందా, డబ్బులు లేవు, చాలా కష్టమైతుంది, అందుకే బాధ అనిపించింది. అరే మామ, డబ్బులతో మన నాయగారు ఏం లేవురా, ఈ రోజులలో అందరి కష్టాలు ఇవ్వేరా. ఒక బిజినెస్ పెట్టాంరా నేను ఫ్రెండ్ వాళ్ళు, నన్ను మోసం చేసాడు, మొత్తం అప్పులు అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంటారా నాకు ఇప్పుడే తెలుసురా. అరే ఏం బాధపడకురా, ఈ రోజులలో ఫ్రెండ్స్ అందరు అలా ఉంటారా, నీకు సాయం చేయడానికి ఓళ్ళు వస్తారా. సర్లేరా, నా బాధలను నీకు చెప్పి నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. రేపు వెళ్ళి డబ్బు తీసుకున్నాను, కొంచెం టైం అడుగుతాను. అజ్జి చెప్పు. అన్నా ఏం లేదు, ఇప్పటికే నీ బ్యాక్ రీచ్ చేయాలి, కానీ నాకు ఇంకొంచెం టైం కావాలి. నీ బ్యాక్ మొన్ననే రిషి వచ్చి తీర్చాడు కదా. ఏంటి రిషియా? సరే అన్న వెళ్ళొస్తా. నువ్వు నాకు ఎందుకు చెప్పలేదురా? స్వార్థం కోసం అయితే చెప్పేవాడినిరా, కానీ స్నేహం కోసం కదరా, చెప్పాలనిపించలేదురా. కానీ ఆఖరిలో శివన్న ఒక మాట అన్నారు, మన మాటలు బట్టి కష్టం తెలుసుకున్నవాడే స్నేహితుడు. అలాంటి స్నేహితుడు నీకు దొరికాడు. నా గెలుపులో నీ ఆనందం ఉన్నప్పుడు నీ బాధలో నా బాధ్యత లేదారా? అరే మన కష్టాలు చూసి జాలిపడి అయ్యో అనే వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారా, కానీ మన కష్టాలు చూసి మన కన్నీళ్ళు తెచ్చుకొచ్చేవాడు ఇలాంటి ఫ్రెండ్ అప్పుడు. నువ్వు నాకు ఇచ్చిన ఈరోజు డబ్బు మాత్రమే కాదురా, మా ఫ్రెండ్ అంటే ఉన్న ఒక నమ్మకం. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రూ ఫ్రెండ్స్ని మిస్ చేసుకోకండి, వాళ్ళు ఏదో ఒక టైంలో మీకు కూడా హెల్ప్ చేస్తారు. ఇప్పుడైతే మైజాక్ తెలుసు అని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.